ఎలా ఉన్నారు? ఇక్కడికి వచ్చేసిన పెద్దలకి, మీడియా వారికి, నా కుటుంబ సభ్యులకి అండ్ నా ప్రొడక్షన్ మెంబర్స్ అందరికీ, నా ప్రొడ్యూసర్స్కి, అరవింద్ గారికి, వంశీ అన్నకి, ప్రమోద్ అన్నకి, వికీ అన్నకి, వనివాస్ అన్నకి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. విన్నాను విన్నాను విన్నాను. సో ఇక్కడికి వచ్చేసిన మా ఫ్యామిలీ అంటే, మా ఫ్యామిలీ అంటే మా సినిమా ఫ్యామిలీ కాదండి, మా మెగా ఫ్యామిలీ. మీరందరూ మీరు మా ఫ్యాన్స్ కాదండి, మేము మీ ఫ్యాన్స్ కాదు, మీరు మా బంధువులు, మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మీరే. ఇవాళ మీ స్టేజ్ మీద నిలబడటానికి మా ముగ్గురు మాయల కారణం అయితే, ఇంకా దాన్ని కొనసాగుతున్న కారణం అయితే మీరే. అది మీరుంటే మాకు ప్రతిరోజు పండగే, మీరుంటే మాకు ఏ రోజు మాకు ఒక భయపెట్టేస్తున్నారు భయ్య, ప్లీజ్ కంగారు పెట్టకండి ప్లీజ్, నేను మాట్లాడతా. నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఒక 2 ఇయర్స్ నాకు కొద్దిగా అలా నా కెరీర్ అలా షేక్ చేశారు. బట్ ఆ టైంలో నాకు ఎప్పుడు ఒక అండగా, ఒక దండగా ఉందంటే అది మెగా ఫ్యామిలీ ఫ్యాన్సే. నేను వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటాను, మీకోసం నేను ఎప్పుడు కష్టపడతాను. ఈ సినిమాలో ఆ ఫైట్కి అంత అవసరం లేదు అని చెప్పి అన్నా కూడా లేదన్నా, ఫ్యాన్స్ చాలామంది నన్ను అడిగారు ఏంటన్నా లవ్ అయిపోయారు ఏంటన్నా అని చెప్పేసి. నేను వాళ్ళ కోసం చేస్తాను, వాళ్ళని ఎలాగైనా నేను ఇంప్రెస్ చేయాలి, నేను వాళ్ళని మెప్పించాలని చెప్పి నేను కష్టపడ్డానండి. కేవలం అది మీ వల్లే, అది మీకోసమే అండి. అది పైగా మేము ఎక్కువ సీజీ ఏం చేసి దాన్ని అలాగా చేయలేదండి, న్యాచురల్గానే ఉంచేసి మీరు గర్వంగా ఫీల్ అయ్యేటట్టు మేము చేసాం. దాని మీద అయితే ఇంకే ప్రయత్నం లేదండి, కేవలం మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ గర్వంగా ఉండాలనే ఒక థాట్ తోటి. సో సినిమా దగ్గరికి వస్తే నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ అరవింద్ గారు, వంశన్న, బన్నీవాస్ అన్న, ప్రమోద్ అన్న, వికీ అన్న, మా కో ప్రొడ్యూసర్ ఎస్కేఎన్, వీళ్ళందరూ నా మీద ఎంతో నమ్మకం పెట్టుకొని నాకు ఒక మంచి కథ నాకు తీసుకొచ్చారు. దాంట్లో మా డైరెక్టర్ మారుతి అన్న ఒక అదిరిపోయే స్క్రిప్ట్, మనందరికీ మనసుని హద్దుకునే స్క్రిప్ట్ ఒకటి కట్ చేశారు. అది డెఫినెట్లీ డిసెంబర్ 20 మీరు సినిమా చూశాక ప్రతి ఒక్కళ్ళు మేము చేస్తుంది సరిపోతుందా మా తల్లిదండ్రులకి అనే ఒక క్వశ్చన్ అయితే డెఫినెట్లీ వస్తుంది. సో డెఫినెట్లీ అది మీకు ఆ సినిమా చూశాక మీకే అర్థం అవుతుంది, నేనేం చెప్తున్నాను ప్రస్తుతానికి. అండ్ ఎస్, జై పవర్ స్టార్, జై మెగాస్టార్, జై స్టైల్ స్టార్, జై మెగా పవర్ స్టార్, జై మెగా ప్రిన్స్ అందరికీ అండి. ఎస్ డెఫినెట్లీ మేము అందరం ఇక్కడ ఉండడానికి కారణం నేను కానీ, కళ్యాణ్ మోయ కానీ, నాగబాబు గారు కానీ, చరణ్ కానీ, బన్నీ కానీ, వరుణ్ కానీ, నేను కానీ, శిరీష్ కానీ అందరం ఇక్కడ ఉండడానికి కారణం ఒకళ్ళే ఒకళ్ళు, అదే మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన వేసిన దారిలోనే మేము నడుస్తున్నాం. సో డెఫినెట్లీ ఆయన బ్లెస్సింగ్స్తో పాటు మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని కోరుకుంటున్నాను. సో మా సినిమా దగ్గరికి వస్తే, విషయానికి వస్తే, ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్, మా కెమెరామెన్ జై కుమార్ గారు, మీకు మంచి ప్లెజెంట్ కథ మీ దగ్గర తీసుకురావాలని చెప్పేసి మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం, మీకోసం కష్టపడి ఒక మంచి, చాలా నీట్గా చేశారు సినిమాటోగ్రఫీ, మమ్మల్ని చాలా అందంగా చూపించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ జై కుమార్ సార్. అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ నా జాన్, ఎన్ నన్బన్, తమన్, చాలామంది అన్న మీ కాంబినేషన్ వర్కౌట్ అవ్వట్లేదు, వదలని చాలామంది అన్నారు, కానీ ఫ్రెండ్ని ఎలా వదిలేస్తామండి, ఫ్రెండ్ను వదలలేం కదా. నాతో పాటు కింద పడినప్పుడు ఉన్నాడు, పైకి లేచినప్పుడు కూడా ఉండాలి కదండి. సో నేను కూడా వాడిని వదలలేదు, మా కాంబినేషన్ ఫెయిల్ అయినా మా మ్యూజిక్ ఫెయిల్ అవ్వలేదు. సో అదే కాన్ఫిడెన్స్ తోటి ఈసారి మ్యూజిక్ ఫెయిల్ అవ్వలేదు, సినిమా కూడా ఫెయిల్ అవ్వదండి, ఆ నమ్మకం అయితే మాకుంది. నాకు కష్టాలు ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ఎలాగో అయితే నాకున్నట్టు నేను కూడా వాడి కోసం ఉన్నాను. సో డెఫినెట్లీ ఈ సినిమా చూశాక మీరు డిసప్పాయింట్ అవ్వరు అన్న నమ్మకం అయితే నాకుంది. ఇవన్నీ పక్కన అయితే మా లిరిక్ రైటర్స్ శ్యామ్ గారు, కేకే గారు అండ్ నా ఫేవరెట్ సీతారాం శాస్త్రి గారు, ఆయనతో పనిచేయడం నాకు చాలా అదృష్టం అండి. ఆయన నా సినిమాకి పాటలు రాయడం, ఆయన ఒక ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఒక పాట రాశారు, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఇప్పటికీ నేను ఆ పాట వింటూనే ఉంటాను.
ఎందుకంటే నాకు ఇన్స్పిరేషన్ నాకు ఆ సాంగ్ ఇచ్చింది. మీ అందరికీ తెలిసింది నా సినిమా కెరీర్ స్టార్ట్ అయింది 2014లోని కాదండి, నా సినిమా కెరీర్ స్టార్ట్ అయింది 2009లో స్టార్ట్ అయ్యి 5 ఏళ్ళు పట్టింది నాకు సినిమా రిలీజ్ అవ్వడానికి. కానీ ఆ టైంలో నేను ఎంత కష్టపడ్డానంటే, నాకు ఎంత బాధ వేసిందంటే, ఆ సాంగ్ ఒకటే ఎప్పుడు ఒప్పుకోతురు ఓటమైన సాంగ్ నన్ను నడుపుతూ ఉన్నది ఇప్పటి వరకు. సో సీతారాం శాస్త్రి గారికి తెలియకుండానే నేను ఒక అనుబంధం ఉంది నాకు ఆయనతోటి. అండ్ 2014 నా ఫస్ట్ ఫిలిం రిలీజ్ అయింది పిల్ల అనువులేని జీవితం. దానికి ప్రొడ్యూసర్స్ అరవింద్ గారు 5 ఏళ్ళ తర్వాత 5th ఇయర్లో మళ్ళీ 2019 December 20th మళ్ళీ అరవింద్ గారు ప్రొడక్షన్లో చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన నాకు ఫ్యామిలీ మెంబర్ అయినా కానీ ఒక మంచి కథ తీసుకురావాలి, తేజకు మంచి సినిమా ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనతో ఇన్నేళ్ళు వెయిట్ చేసి ఒక మంచి కథ తీసుకొచ్చి ఆయనతో సినిమా చేస్తున్నాను. సో చాలా చాలా థ్యాంక్స్ అరవింద్ గారు, వెరీ వెరీ బ్లెస్డ్. అండ్ అలాగే నాకు ఒక మంచి కథ మీ ముందు తీసుకొచ్చి మిమ్మల్ని ఎలాగైనా ఇంప్రెస్ చేయాలని ఒక థాట్ తోటి వచ్చిన నాకు మారుతి అన్న నాకు ఈ అవకాశం ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ మారుతి అన్న. ఈ సినిమాలో నా పనిచేసిన నాకు రావు రమేష్ గారితో చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇది మా హ్యాట్రిక్ కాంబినేషన్ అండి. ఫస్ట్ సుబ్రహ్మణ్యం ఫస్ట్ సేల్ చేశాను, తర్వాత చిత్రలహరి, తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రతిరోజు పండగే. సో ఆయనతో పనిచేసి ఆయనకు ఒక ఆల్మోస్ట్ లిటరలీ ఒక ఫాదర్ క్యారెక్టర్ ఎలా అయితే బిహేవ్ చేస్తారో నాతో అలాగే బిహేవ్ చేస్తారు సినిమా అంతా. చాలా చాలా థ్యాంక్స్ సార్, చాలా చాలా ఎంజాయ్ చేశాను వర్క్ చేసినంతసేపు. అండ్ మీ అందరికీ ఇంతసేపు వెయిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ జై హింద్, థ్యాంక్ యూ.